Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Andaru kalisi Chandrababu ku chukkala chupistunnaruga pratipaksha teligadesam party time asalu bagunnattu ledu ప్రత్యర్థులు చేసే రాజకీయం కంటే సొంత పార్టీ నేతలు చేసే రాజకీయం వల్లే పార్టీకి ఇంకా డ్యామేజ్ జరిగేలా కనిపిస్తోంది. ఇప్పటికే జగన్ దెబ్బ టీడీపీకి చుక్కలు కనిపిస్తున్నాయి. ఘోరంగా ఓడిపోయి కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇక కష్టాల్లో ఉన్న పార్టీని ఎలాగోలా పైకి లేపాలని చంద్రబాబు నారా లోకేష్లు ప్రయత్నిస్తున్నారు. కానీ సొంత పార్టీ నాయకులే పైకి లేపేలా కనిపించడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎలాగో ఆధిపత్య పోరుతో పార్టీకి పెద్ద డ్యామేజ్ చేశారు. అధికారం కోల్పోయినా సరే ఆధిపత్య పోరు తగ్గడం లేదు. చింత చచ్చినా పులుపు చావు లేదన్నట్లుగా టీడీపీ నేతల వైఖరి ఉంది. ఇప్పటికే సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ఎపిసోడ్తో పార్టీకి కాస్త డ్యామేజ్ జరిగింది. ఆయన మంచి కోసం చెప్పినా సరే పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు మాత్రం బయటపడ్డాయి. కింది స్థాయి నాయకులకు కార్యకర్తలకు పార్టీలో విలువ లేదని బుచ్చయ్య మాటల ద్వారా అర్థమైంది. కేవలం కార్పొరేట్ తరహాలోనే రాజకీయం జరుగుతుందని అర్థమవుతోంది. సరే బుచ్చయ్యని ఎలాగోలా బుజ్జగించి చంద్రబాబు సర్ది చెప్పారు. ఇక బుచ్చయ్య ఎపిసోడ్ ముగిసిందనుకునే లోపే జేసీ ప్రభాకర్ రెడ్డి రచ్చలేపారు. తాజాగా రాయలసీమ టీడీపీ నేతల మీటింగ్ జరిగితే అక్కడికొచ్చి కార్యకర్తలను నాయకులు పట్టించుకోవడం లేదని, అలాగే చేస్తే భవిష్యత్తులో పార్టీకి నష్టం జరుగుతుందని, అనంతపురంలో ఇద్దరు నేతల వల్ల టీడీపీకి నష్టం జరుగుతుందని కామెంట్ చేశారు. ఇక జేసీ ప్రభాకర్కు కౌంటర్గా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి స్పందించారు. ఇన్ఛార్జీలు ఎవరికి వారు ఆయా నియోజకవర్గాల్లో కార్యకర్తలను చూసుకుంటున్నారని, జేసీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని మాట్లాడారు. అలాగే వైసీపీతో ఎవరు ములాఖాత్ అయ్యారో తెలుసని, కాంగ్రెస్లో ఉండగా మీరు చేసిన అరాచకాలు ఏంటో అందరికీ తెలుసునని ప్రభాకర్ చౌదరి అన్నారు. ఇలా సొంత పార్టీ నేతల మధ్య రచ్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. దీనికి చంద్రబాబే చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆయనకే సినిమా కనిపిస్తుంది.